ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అనే అంశంపై రీసెర్చ్ జర్నలిస్ట్ సుందర్ రాజా విశ్లేషణను ఇప్పుడు చూద్దాం ఈ వారం చూస్తే గనుక మార్కెట్ హై నుంచి కరెక్ట్ అయ్యింది నిఫ్టీ ఇంచుమించు ఒక 5600 పాయింట్ల వరకు ఒక రియాక్షన్ చూసాము లాస్ట్ వీక్ అనుకున్నాము మార్కెట్ 12000 స్థాయి దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉందని చెప్పి ఆ రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ ఫెయిల్ అయ్యి ఒక స్ట్రాంగ్ రియాక్షన్ కనిపించింది కానీ మార్కెట్ డైలీ చార్ట్ల చూస్తే గనుక లాస్ట్ రెండు రోజులుగా లోయర్ రేట్ నుంచి రికవరీ అవటం మనం చూసాము 11500 స్థాయి దగ్గరికి రావటము అక్కడ కొంచెం ఒక బయింగ్ సపోర్ట్ తోటి మార్కెట్ క్లోజ్ అయిందనుకోవచ్చు బట్ కానీ మార్కెట్ ఓవరాల్గా షార్ట్ టర్మ్లో చూస్తే కనుక మార్కెట్ 12000 దగ్గర ఫెయిల్ అయింది కాబట్టి షార్ట్ టర్మ్లో కొంచెం కన్సాలిడేషన్లోకి కానీ ఒక కరెక్షన్లోకి కానీ వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది అదేవిధంగా ఒకసారి మంత్లీ చార్ట్లో చూస్తే కనుక మార్కెట్ గత 6 నెలలుగా కంటిన్యూస్గా పెరుగుతూ ఈ లాస్ట్ 2 నెలలుగా చూస్తే కనుక 12000 దగ్గర గట్టి రెసిస్టెన్స్ అనేది కన్ఫర్మ్ అయింది కాబట్టి మార్కెట్ షార్ట్ టర్మ్లో కొంచెం డౌన్ సైడ్ బయాస్ ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో నా ఉద్దేశంలో ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు మార్కెట్ ఈ సమయంలో కొంచెం డిఫెన్సివ్ స్ట్రాటజీ అడాప్ట్ చేసి కొంచెం కన్సర్వేటివ్ స్లో అండ్ స్టడీగా ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీస్ టెక్నికల్గా మేజర్ సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఉన్న స్టాక్స్ని పిక్ చేసుకోవచ్చు ఈ వారం మార్కెట్ పట్టడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక గ్లోబల్ మార్కెట్స్ అన్నింటిలోనూ ముఖ్యంగా అమెరికన్ మార్కెట్స్లో బాగా రియాక్షన్ కనిపించింది ఈ రియాక్షన్ అనేది పట్టడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక యుఎస్లో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ రావటము స్టిమ్యులస్ ప్యాకేజ్ కొంచెం డిలే అవ్వటము అలాగే యుఎస్ యూరోప్లో కూడా కరోనా ఇన్ఫెక్షన్స్ మరింత పెరగటము మళ్ళీ రెండో లాక్డౌన్ కూడా విధించే అవకాశాలు ఉన్నట్టుగా రావడంతో మార్కెట్లో కొంచెం కన్సర్న్స్ అనేది రావటం చూసాము సో టెక్నికల్గా చూస్తే కనుక మార్కెట్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ 11500 స్థాయి దగ్గర మార్కెట్ గట్టిగా నిలబడి కన్సాలిడేషన్ అయ్యి స్ట్రాంగ్గా క్లోజ్ అవుతేనే ఫ్రెష్ లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు ఒకవేళ 11500 కనుక బ్రేక్ అయిందంటే కనుక మార్కెట్ ఫర్దర్గా కరెక్షన్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది సో ఈ వారం మార్కెట్ ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ 11500 దగ్గర తీసుకొని ట్రెండ్ రివర్స్ అవుతేనే లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు అప్పటి వరకు న్యూట్రల్గా ఉండి వెయిట్ అండ్ వాచ్ పాలసీని అడాప్ట్ చేయడం మంచిది అలాగే స్టాక్ స్పెసిఫిక్ రికమెండేషన్కి వస్తే కనుక ఈ వారం రెండు స్టాక్స్ని కన్సిడర్ చేయొచ్చు ఒకటి ఆర్తి ఇండస్ట్రీస్ రెండోది కోరమండల్ ఇంటర్నేషనల్ ఆర్తి ఇండస్ట్రీస్ కూడా హై నుంచి బాగా కరెక్ట్ అయ్యి సుమారుగా 1000 రూపాయలు 980 రూపాయల దగ్గర బాగా కన్సాలిడేషన్ అయ్యి బాగా స్థిరమైన ట్రెండ్లో క్లోజ్ అవ్వడం మనం చూసాము సో ఇంచుమించి 1000 రూపాయల దగ్గర ఆర్తి ఇండస్ట్రీస్ని బిక్ చేస్తే షార్ట్ టర్మ్లో ఒక 3 to 4 మంత్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 15 to 20% అంటే 1200 రూపాయల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ కనుక అప్పుడు మార్కెట్ కండిషన్స్ బాగుందంటే ఫర్దర్గా బై పొజిషన్స్ కూడా కంటిన్యూ చేయొచ్చు అలాగే రెండో స్టాక్ చూస్తే కనుక కోరమండల్ ఇంటర్నేషనల్ సుమారుగా 720-730 రేంజ్లో ఉన్న ఈ స్టాక్ బాగా కన్సాలిడేషన్ అయింది సపోర్ట్ లెవెల్ దగ్గర కొంచెం బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది సో 725 రూపాయల దగ్గర కనుక కోరమండల్ ఇంటర్నేషనల్ తీసుకుంటే 850 రూపాయల వరకు ఒక 10 to 15% షార్ట్ టర్మ్లో ఒక 3 months 4 months పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక రిటర్న్ డీసెంట్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఈ రెండు ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్నాయి టెక్నికల్స్గా మద్దతు దగ్గర ఉన్నాయి కాబట్టి వీటిని షార్ట్ టర్మ్ కోసం కన్సిడర్ చేయొచ్చు